అత్తగారా అరిటాకుల కట్టగారా, ఈ పెళ్లి జరగదు. బుద్ధి లేకుండా మాట్లాడు. ఎవరు ఎవరు బుద్ధి లేకుండా మాట్లాడుతుంది? లాయర్ డ్రెస్ లో మీ అబ్బాయి ఫోటో తీయించి అది నాకు చూపించి మోసం చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారా? ఆ అర్థాలు ఒక నిశాని కాడుతూ నాకు పెళ్ళ. ఏమిటి అన్నా, నా కొడుకు నిశాని కాడా? ఏది మళ్ళీ అను? అది సరే కొడుకో, ఇప్పుడు అనవసరంగా గొడవ పడితే పెళ్ళి అయిపోతుంది. పెళ్లి లేదు, కొడుకు గుడ్డు లేదు, శుభలేఖలు. ఈ శుభలేఖలన్నీ పట్టుకెళ్ళి పెద్ద కుప్ప మీద పారేసుకోండి. చిచ్చి ఎంత బరి తెగింపే నీకు! నా భర్త ముందు మగవాళ్ళు కూడా చేతులు కట్టుకుని మాట్లాడడానికి భయపడతారే. అటువంటిది ఆడదానివి, ఏంటి కోడలుగా రాబోయేదానివి? కోడలుగానా, ఏంటికా చచ్చినా రాను. ఇదిగో నువ్వు వచ్చినా నేను రానివ్వనే. అమ్మో, అడుగు పెట్టకుండానే పిడుగులు పేల్చావు కదే. ఇదిగో మళ్ళీ నా గుమ్మను తొక్కావో, నీ కాళ్ళు విర్ర కొడతాను. పో, వెళ్ళిపోయాకనిచ్చి. ఏమండి అదిరిపోయే పట్టుబట్లు తెచ్చాను, మనకే కాదు తనకు కూడా తెచ్చాను. రేట్లు మాత్రం అడక్కు, రెచ్చిపోయాను. మరి ఈ అబ్బాయి గారి పెళ్లి కదా, రే తాతయ్య ఇల్రా, రారా నిన్నే. ఇవి తీసుకెళ్ళి మన పెద్ద బీరువా ఉంది కదా, అందులో జాగ్రత్తగా దాచే. ఏమైంది, ఏమిటిదంతా? అమ్మా ఏం జరిగింది? నువ్వు చదువు సంధ్యలు లేనివాడివని పెళ్లి శుభరాకులు చించి మీ నాన్న మొహాన్ని కొట్టిపోయింది నీ కాబోయే భార్య. కాబోయే భార్య కాదు, వాణ్ణి కాదనుకుని పోయిన భార్య. నా కొడుకు చదువు లేదు, కానీ దానికి చదువుండి కూడా సంస్కారం లేదు, ఆడదయ్యుండి సిగ్గుశరం లేదు. రాజా, ఈ క్షణం నుంచి నువ్వు ఆ పిల్లలు మర్చిపోవాలి. ఇక నుంచి దాంతో మాట్లాడడానికి వీలేదు, కనీసం దాని ముఖం కూడా చూడడానికి వీలేదు. చెప్పు, ఆ అమ్మాయిని మర్చిపోతానని ప్రమాణం చేసి చెప్పు. నాన్నగానే అడుగుతున్నా, ప్రమాణం చేయి. నేను చెయ్యను. ఏమన్నా నువ్వు ప్రమాణం చేయవా? ప్రమాణం చేయవా అంటే నాకింత అవమానం జరిగినా నువ్వు ఏ ఫీలక చేయవన్నమాట. అదే నా కథ కొడుకైతే ఈ జరిగిన దానికి వాడి రక్తం మరీ పాకుండా ఉంటుందాశ్వరి. నువ్వు మాకు పుట్టలేదు కాబట్టి, పాతికేళ్ళు మా భుజాల మీద పెరిగిన విశ్వాసం కూడా మర్చిపోయి నువ్వు ఏమీ పట్టనట్టు ఉండిపోయావు. ఇన్నేళ్ళు చెప్పని నిజాన్ని ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఒక అనాథి, నువ్వు ఒక అనాథి, నువ్వు ఒక అనాథి. పాతికేళ్ల క్రితం మా అన్నయ్య వదిన పిల్లలు పుట్టడం కోసం గుళ్ళు గోపురాలు తిరిగి వస్తామంటే, అన్నయ్య నువ్వేం బెంగబడబాక, హాయిగా తిరిగి రండి అని దగ్గరుండి పంపించానే, అది నా తప్పురా. 10 రోజుల్లో తిరిగి వస్తానన్నోళ్ళు 10 నెలలైనా తిరిగి రాకపోతే అరా పోచపోయారలేదు, అలా అతిమనం అను విత్రహంగా అని మురిచిపోయానే, అది నా తప్పేరా. ఏడో తిరిగాక ఈ కుప్ప తొట్టు కానీ ఎంట పెట్టుకొచ్చి, తమ్ముడు దేవుడు దయచేడరా మీ వదిలి కడుపండి మాకు మా పిల్లలు పుట్టాడు అని ఈ జతమని చూపిస్తే చెవులో చెట్టెట్టుకుని నమ్మేశాను చూడు. అది 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 నేను చేసిన తప్పేరా? అమ్మ నాన్నయ్య లక్క పిడత లాంటి నోటితో గుమ్మడకాయంత గుట్టుని గుటక్కన మింగేసి 25 ఏళ్ళు కడుపులో పెట్టుకుని అదే అమ్మో పట్టదరి వందరా అని కామెడీ చేస్తావా? ఎందుకు నాన్న అలా ఊరికే ఏడిచేస్తావు? వాళ్ళకి పిల్లలు పుట్టలేదు, అందుకనే ఎవరో దత్త తీసుకున్నారు, ఇందులో తప్పే ఉంది? అవును రాయ్, తప్పేం లేదు కదా. అదే కదా అన్నయ్య నేను చెప్పేది. అయ్యో బాబోయ్, దోల తీరిందా సన్నాసి? ఆండెవన్నో చేసుకునే దత్తత నిన్ను చేసుకుని ఉంటే అస్థికలు నీకు, ఆస్తి నాకు దక్కుండేవని నా ఏడుపు. ఇప్పుడు మాత్రం ఆస్తి ఎక్కడికి పోతరా? తండ్రి కొడుకుల సెంటిమెంట్ నాటు బాంబులా పేలి దెబ్బకా కొడుకు మళ్ళీ వచ్చి కుప్ప తొట్టులో పడ్డాడు. మళ్ళీ ఆడు ఆ గడపలో అడుగు పెట్టకూడదు. దండాలండి అయ్యగారు. అమ్మగారండి, అబ్బాయి గారు నిద్ర లేచారా అండి? ఈరోజు శనివారం కదండి,
తలంటుదామని వచ్చానండి. అమ్మా, వెన్నదోసలు నేతిగారులు చేశాను, ఇంకా ఏం చేయమంటారు? ఎవరు తినడానికి? నువ్వు తినడానిక? ఎందుకురా, ఎందుకు ఆ బండి అలా తుడుస్తున్నావు? ఎవరికి తిరగడానికి? కొండ్రా, కొండ అవతలికి. నా కొడుకే లేకపోతే మీరందరూ ఎందుకురా? పోమంటుంటే పండి పండి. ఏదో ఆవేశంలో అనాలోచితంగా అన్నానే తప్ప అనాలని నేను ఆ మాట అనలేదు. ఇన్నేళ్లుగా ఈ వీరమాచినేని చంద్రశేఖర వరప్రసాద్ ముందు నిలబడి చిన్న మాట అనే ధైర్యం ఎవరికీ లేదు. అలాంటిది ఒక ఆడపిల్ల ఎక్కడి నుంచో వచ్చి ఊరందరి ముందు నన్ను అవమానిస్తుంటే ఆ పిల్లను పెళ్లి చేసుకో నాన్న అనే మాట ఇవ్వలేదని ఆ విషయంలో నోరు జారి వాణ్ణి అనాథ అని ఒకే మాట అన్నాను. అవునండి, ఒకే మాట, మూడే అక్షరాలు. కానీ నిప్పు నిరసలాంటి ఆ ఒక్క చిన్న మాట మూడు గుండెల్ని కాల్చేసి మన ముగ్గురిని దోషులుగా నిలబెట్టిందండి. చేతి మీద చిన్న చీవ కుడితేనే తట్టుకోలేడే, గుండె మీద గుండెపంతో కొడితే వాడేమైపోతాడండి. ఏమైపోతాడు? వాడు నా కన్న కొడుకు కాదని ఊరందరికీ తెలిసిపోయిందిగా. అందరి దృష్టిలో నేను గొడ్రాలనేగా. నిన్నట్లా చూస్తారా ఇవాళ నన్ను ఎవరైనా? రాజేశ్వరమ్మ గారు, మా అమ్మాయికి సీమంతం చేస్తున్నాం. ముందు మీరే గాజులు తొడిగి అక్షంతలు వేయాలి. రాజాజేశ్వరి గారు, మా బిడ్డని తొట్టిలో వేస్తున్నాం, మీరే ముందు ఉయ్యాలు ఉప్పాలి. అమ్మా, మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం, ముందు మీరే మంగళసూత్రం అందివ్వాలి. ఇలా ఇంకెవరైనా అంటారండి? మీరు మాత్రం బావుకున్నారు, ధర్మరాజంతటి వారిని పేరు తెచ్చుకున్నారు. అబద్ధాలు ఆడరని, ఆడిన మాట తప్పురని, అంతటి పెద్ద మనిషి ఎక్కడా లేరని ఊరంతా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే నా సిగ్గు వెనకాల గర్వం మీకేం తెలుసులేండి. నాకు తెలుసు, ఇప్పుడు అదంతా తుడిచిపెట్టుకుపోయిందిగా. ఏమండి, పాతికేళ్లగా నిజం కప్పిపెట్టి అబద్ధాలు ఆడారని ఏ నోటితో మిమ్మల్ని పొగడారో ఆ నోళ్లతోనే మిమ్మల్ని అందరు ఇప్పుడు అంటున్నారు కదండి. కొడుకు ప్రేమంటే ఏంటో పాతికేళ్లగా నీ కళ్ళతో చూసి నా గుండెతో అనుభవించాను. ఇప్పుడు నీ కళ్ళు ఎడుస్తుంటే నా గుండె మాత్రం పగలకుండా ఉంటుంది. నా కొడుకుని నాకంటే గొప్పవాడిని చేయాలని మందరిస్తానే తప్ప అదంతా నా ప్రేమ కాదంటావా? వాడెక్కడున్నా సరే వీటికి బతిమాలు తీసుకొస్తాను. అయ్యో, మీరెందుకండి వెళ్ళడం? అసలే వాడికి అభిమానం ఎక్కువ, పైగా మీరంటే భయం కూడాను. ఇద్దరిలో ఎవరే మాట జారినా ఏమవుతుందో, వద్దండి, నేనే వెళ్తాను. వాడు నా బిడ్డ, 10 నెలలు మోసి కనలేదు గాని 25 ఏళ్ళు నా కడుపులోనే పెట్టుకుని పెంచుకున్నానండి. వాడు నా మాట కాదండు, నేనే వెళ్ళి తీసుకొస్తాను, నేను వెళ్ళి తీసుకొస్తానుగా.